సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం సైబర్బాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2018 2019 సంవత్సరాలలో నిషేధిత గుట్కా అక్రమ నమోదైన 9 కేసులలో పట్టుకున్న 75 లక్షల విలువ గల గుట్కా ప్యాకెట్స్ కోర్టు ఆదేశాల మేరకు తెల్లాపూర్ అటవీ ప్రాంతంలో దహనం చేసిన పోలీసులు. ఈరోజు రామచంద్రపురం పోలీస్ స్టేషన్ సైబరాబాద్ కమిషన్ పరిధిలో గత సంవత్సరము నమోదైనటువంటి వివిధ కేసులు, అంటే గుట్కా, పాన్ మసాలా, పాన్ చూయింగ్, టొబాకో ప్రొహిబిటెడ్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా చాలా కేసులు సీజ్ చేశాము. ఇవి కూడా ముఖ్యంగా కర్ణాటక, మహారాష్ట్ర లాంటి ప్రాంతాల నుంచి బార్డర్ దాటి మన ప్రాంతంలోకి ఎంటర్ అవుతుండే పట్టుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా సైబరాబాద్లో ఉన్న స్పెషల్ ఆపరేషన్ టీమ్స్, తర్వాత క్రైమ్ సిసిఎస్ వింగ్లు, తర్వాత వివిధ రకాల స్పెషల్ బ్రాంచ్ ఇన్ఫర్మేషన్ అన్నింటినీ ఆధారంగా చేసుకొని చాలా పగడ్బందీగా పట్టుకున్నటువంటివన్నీ లోకల్ పోలీసులు కూడా వీటిని సరైన మంచి స్ట్రాంగ్ కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ట్రయల్ జరిగి ఆ నేరస్తులంతా అప్పుడు జైలుకు పోయిన కేసులు, ఇవన్నీ 8-9 కేసులు, వాళ్ళంతా కూడా శిక్షలు పడ్డ వాళ్ళే. తర్వాత కోర్టు జడ్జిమెంట్ అనుసారం వీటిని అన్నింటినీ కూడా మేము ఈరోజు ఓపెన్ నిర్మానుష ప్రదేశంలో వచ్చి కార్డన్ ఆఫ్ చేసి ఇక్కడ పూర్తి స్థాయిలో వీటిని తగలబెట్టడం జరుగుతుంది. ఇవి దిస్ కెనాట్ బి రీయూజ్ ఉన్నావు. ఇవన్నీ కూడా దీని ఒక వర్త్ చూసుకున్నట్టయితే ఒక 75-80 లాక్స్ మధ్యలో ఉన్నటువంటి ఈ పదార్థాలు, ఇవన్నీ కూడా ఇవన్నీ నిషేధిత పదార్థాలు, వివిధ రకాల బ్రాండ్లతో మార్కెట్లో ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ అయ్యి వస్తున్నటువంటి పదార్థాలు ఇవన్నీ. వీటి అన్నింటినీ కూడా చేయడం వల్ల చాలామందికి ఇవి చేరకుండా ఉండి వారి యొక్క ఆరోగ్యం కాపాడుకోవడానికి అవకాశం కలిగింది. ప్రభుత్వము గత నుంచి తీసుకున్న నిర్ణయాల ప్రకారం హైదరాబాద్ సిటీలో కానీ తెలంగాణలో ఎక్కడ కూడా ఇట్లాంటి నిషేధిత పదార్థాలు అమ్మడానికి లేదు అన్నదాన్ని అసరా చేసుకొని మా యంత్రాంగం ద్వారా ఇవన్నీ.